ఫ్రెండ్స్ అందరికీ స్వతంత్ర దినోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు. ప్రతి ఒక్కరూ ఈరోజు మాత్రమే స్వతంత్రాన్ని దినోత్సవంగా జరుపుకుని మిగతా అన్ని రోజులు వదిలేయడం కాదు. ఎందుకంటే మన జీవితంలో మనం ఏదన్నా సాధించాలి, ప్రతి మందికి సర్వీస్ చేయాలి, సేవ చేయాలి అని నా సంకల్పం. అంతేకాకుండా ఇంకోటి ఏంటంటే మన జీవితంలో మన లైఫ్ ఇంతే అని మాత్రం ఎప్పుడూ అనుకోవద్దు. మన బ్రెయిన్ మనం ఏది చెప్తే అదే అంటది. నువ్వు ఏదన్నా అవ్వాలి అనుకున్నావు అంటే అది నువ్వు ఖచ్చితంగా దానికోసం సాధన, అవేర్నెస్, మన ఫ్యూచర్ అంచనా వేసుకుని ముందుకెళ్తే ఖచ్చితంగా మన లైఫ్లో మనం అనుకున్నది సాధించగలం. అంతేకాకుండా ఏంటంటే నువ్వు ఎప్పుడైనా సరే ఒకటి అనుకున్నప్పుడు ఎదుటి వ్యక్తి ఫీల్ అవుతాడేమో, ఎదుటి వ్యక్తి మన ఇష్టాన్ని అంగీకరించడమో, తల్లిదండ్రులు మన ఇష్టానికి విరుద్ధంగా మాట్లాడతారేమో అనుకోవద్దు. ఎందుకంటే ఈరోజు నిన్ను తిట్టిన వాళ్ళే రేపొద్దున నిన్ను పొగుడతారు. ఎందుకంటే వాళ్ళ పెరిగిన క్లైమేట్, సొసైటీ అలా అక్కడికే చాలని చెప్తున్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఒక మహిళకి 18 సంవత్సరాలు నిండకుండా ఇంకా తొందరలోనే 10 సంవత్సరాలకే 14 సంవత్సరాలకే పెళ్లి జరుగుతుంది అంటే అక్కడ అన్ఎడ్యుకేషన్, పేదరికం, మధ్యతరగతి ప్రాబ్లమ్స్. అందుకని ఏంటంటే మనందరూ చదువుకోవాలి. చదువుకుని మనందరూ అవేర్నెస్ తెచ్చుకుని మనందరూ ఏంటంటే స్కిల్ పీపుల్గా తయారైనప్పుడు మన ఇండియా గ్రోత్ చాలా బాగుంటుంది. మన ఇండియాకి నిజమైన స్వతంత్రం అప్పుడు వస్తుంది. మనం స్వతంత్రం జరుపుకుంటున్నాం తప్ప ఇది మనకు నిజంగా స్వతంత్రం రాలేదు. మనం ఇందులో చూసుకున్న ఇప్పుడు అన్ఎడ్యుకేషన్ పీపుల్స్, ప్యూర్ పీపుల్స్, అంతేకాకుండా పొల్యూషన్లో చూసుకుంటే 180 కంట్రీస్లో 173లో ఉన్నాం. హెల్త్ చూసుకుంటే మన ఇండియాలో మనకి 250 మిలియన్ టన్నులు ఫుడ్ ఉంది, కాకపోతే బీహార్, యూపీ ప్రాంతాల్లో ఇంకా ఆహారం అందట్లేదు. అంటే మన జీవితంలో మనం ఏదన్నా సాధించగలిగితే నలుగురు సాయం చేసేటట్టుగా ఉండాలి. అంతేకాకుండా ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ప్రతి ఒక్కరిలో టాలెంట్ ఉంటుంది. మాకు చిన్న జాబు, మా ఫ్యామిలీని చూసుకుంటే సరిపోద్ది అని మాత్రం అనుకోవద్దు. మనం లైఫ్లో ఏదో సాధించి నలుగురికి సాయం చేయాలి, అదే మన లైఫ్. నిజంగా చెప్తున్నా, మీరు మీ పని కోసం నిమగ్నం అయినాడు మీకు సొసైటీ గౌరవం, రెస్పెక్ట్ ఇస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఎవరన్నా ఫోన్ చేస్తే, మెసేజ్ చేస్తే వాళ్ళకి రిప్లై ఇవ్వడం, సోషల్ మీడియాలో ఎక్కువ ఉండడం నిజమైన పని కాదు, నాకు తెలిసి రైట్ కాదు. ఎందుకంటే జీవితంలో నువ్వు నీ పనిలో నిమగ్నం అయినాడు నువ్వు మన ఇండియాకి నిజంగా ఒక మంచి ఆఫీసర్ని తెచ్చినట్టు అవుద్ది, మన ఇండియాకి మంచి గ్రోత్ని మార్చినట్టు అవుద్ది. అంటే నేనేం చెప్తాను అంటే టోటల్గా నువ్వు ఎప్పుడు కాలాన్ని వృధా చేయొద్దు. ఎందుకంటే నాకు నచ్చిన కొటేషన్, నైట్ చనిపోయి మార్నింగ్ మళ్ళీ ఫ్రెష్గా జీవించు, ఏ బాధలున్నా ఏ ఉన్నా అవాయిడ్ చేయి, ఫేస్ చేయి, ముందుకెళ్ళు. భవిష్యత్తులో నువ్వు ఒక తరానికి మంచి ఇన్స్పిరేషన్ అవుతావు, నీ ద్వారా 10 మంది తయారవుతారు. అంటే అర్థం చేసుకో, నువ్వు ఇక్కడవే కష్టపడి చదివితే నువ్వు ఇక్కడవే ఎదిగినట్టు కాదు, నీ ఫ్యామిలీ నిన్ను ఇన్స్పిరేషన్గా తీసుకున్న మేము. ఎగ్జాంపుల్, నేను ఒక అక్షయ్ కుమార్ అనే వ్యక్తిని నేను ఎక్కువ ఇన్స్పిరేషన్గా తీసుకుంటాను. ఎందుకంటే అతను ఒక రోల్ మోడల్ ఐపీఎస్. అంతేకాకుండా కొందరు అబ్దుల్ కలాం ఏం చెప్పారు, అబ్దుల్ కలాం గారు ఎప్పుడు జరిగి బుక్స్ చదువుతూ ఉండేవారంట. తన ఆస్తి చూసుకుంటే 2000 పుస్తకాలు, 6 జతల బట్టలు తన ఆస్తి. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాగా ఉన్నాడు, ఇస్రోకి అభివృద్ధిలో, సాటిలైట్ సిస్టంలో, రాకెట్స్లో ఎన్నో అవార్డులు మన దేశానికి ప్రగతిని పెంచాడు, అవార్డులు తెచ్చిపెట్టాడు. అందుకే నేను అంటా ఎప్పుడు ఏంటంటే కాలం వేస్ట్ చేయొద్దు, సోషల్ మీడియాలో ఎక్కువ ఉండొద్దు. అంటే నువ్వు ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్థాయికి ఎదిగిన తర్వాత నీ ఇష్టం, ఓకేనా? నువ్వు పని చేయకపోతే మన ఇండియా గ్రోత్ నువ్వు దించినట్టు. మన స్వతంత్రం జరుపుకోవడం కాదు, స్వతంత్రం కోసం మనం ఏం చేస్తున్నాం అన్నది ముఖ్యం. 10 మందికి ఎప్పుడు సరే ఇన్స్పిరేషన్గా ఎదుగు. తెలియనప్పుడు ఎవరు ఏం చేయలేరు, చిన్నపిల్లలైనప్పుడు నీకు అవేర్నెస్ వచ్చిన తర్వాత మాత్రం నీ టైం వృధా చేయొద్దు. ఎప్పుడన్నా సరే పక్కన లేదని అనుకుంటారని నువ్వు నీ పనిని ఆపొద్దు. అంతేకాకుండా ఏంటంటే నువ్వు హ్యాపీగా ఉండాలంటే నాకు నచ్చిన ఒక కొటేషన్ ఏంటంటే, మనం బాధ కలిగినప్పుడు మనకి నొప్పి లేని మరణం ఏది, జననం ఏది, తలుచుకుంటే, కృషించి నిలబడితే నీరసానికే నీరసం వచ్చి నీ పనిలో నువ్వు సక్సెస్, లక్ష్య సాధనకు ముందడుగులో ఉంటావు. నిరాశకే నిరాశ రావాలి నువ్వు కష్టపడితే. మన సీతారామ శాస్త్రి గారు ఎప్పుడూ చెప్తూ ఉంటారు ఈ కొటేషను, నొప్పి లేని జీవితం ఏది, మరణం ఏది, సాధించి కృషించి నిలబడితే నీరసానికే నీరసం వచ్చి భయపడదా అని. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నేను నమ్మేది ఏంటంటే కష్టాన్ని నమ్ముకోండి, ఆడవరకు నమ్మండి. మీరు ఒక లక్ష్యాన్ని అనుకోండి, ఆ లక్ష్యం కోసం సాధన చేయండి, ఖచ్చితంగా సక్సెస్ సఫలం అనేది అవుతారు.
కాకపోతే మీకు పేషెన్సీ ఉండాలి, నిజాయితీ ఉండాలి, ఓర్పు ఉండాలి, ఇంటిగ్రిటీ ఉండాలి. ఇవన్నీ ఉన్నప్పుడు నువ్వు భవిష్యత్తులో ఉన్నత స్థాయికి వెళ్తావు. అంతకు మించి నేనేం చెప్పదలుచుకోలేదు. మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా నాకు సోషల్ సర్వీస్ అంటే ఇష్టం. అందుకే నేను సోషల్ సర్వీస్ కోసం నేను నా అలవాట్లని, నా జీవితంలో ఉన్నాటిని త్యాగం చేశా. జై హింద్ భారత మాతాకి.